వెల్కమ్ టు న్యూస్ 18. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఏదైతే రాష్ట్ర బంద్ పిలుపునిచ్చిందో అది కర్నూలు జిల్లాలో ఏ విధంగా సాగిందని ప్రస్తుతం మనతో పాటు తెలపడానికి కర్నూలు జిల్లా అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బీటీ నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ జరిగిన ఈ బంద్ సంబంధించి మిమ్మల్ని ఉదయం 4 గంటల సమయంలోనే అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మీరు ఏ విధంగా దీన్ని నిరసిస్తున్నారు? తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు చూశారు అర్ధరాత్రి అక్రమంగా అరెస్టుకు నిరసనంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం ఈరోజు కర్నూలు జిల్లా బంద్కు మేము పిలుపునిచ్చాం. పిలుపునిచ్చిన మరుక్షణమే నిన్న రాత్రి 9 గంటల మధ్యలో మేము ఎక్కడతో ఉన్నామో మా ప్లేసులన్నీ కనుక్కొని మా వెహికల్స్ అన్నీ కూడా SBI ద్వారా కూడా రిపోర్ట్ తెప్పించుకొని అక్కడ ఒక కానిస్టేబుల్ పెట్టి తెల్లవారుజాము 4 గంటలకే ఒక DSP 3 CIలు 5 మంది SIలు 50 మంది పోలీస్ సిబ్బంది 4 గంటలకు వచ్చి నన్ను గృహ నిర్బంధం చేశారు. అదేవిధంగా మా పార్టీ 14 నియోజకవర్గాల్లో నుంచి అంటే కర్నూలు నంద్యాల సంబంధించి 14 నియోజకవర్గాలు, కర్నూలు జిల్లాలోని 7 నియోజకవర్గాలు, ఆలూరు మొదలుకొని కర్నూలు వరకు 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలను, అదేవిధంగా మండల స్థాయి, గ్రామ స్థాయి, అదేవిధంగా వార్డు స్థాయి నాయకులందరూ కూడా తెల్లవారుజాము 3 గంటలకే మొత్తం కర్నూలు జిల్లాలో ఉండి అన్ని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, అదేవిధంగా ఎవరైనా పార్టీ ఆఫీస్కి వస్తే కూడా వాళ్ళందరూ కూడా పోలీసులు ఉపయోగించుకుని వాళ్ళు నిర్బంధించారు. అయినా బంద్ సక్సెస్ అయింది. అంటే బంద్కు సక్సెస్ కావడానికి కారణం ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులు మమ్మల్ని అరెస్ట్ చేసినా కూడా ప్రజలందరూ కూడా రోడ్ల మీద వచ్చారు. మా కార్యకర్తలందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో రోడ్ల మీద వచ్చేసి ప్రజలకు రిక్వెస్ట్ చేస్తే ప్రజలే సహకారంతో కర్నూలు జిల్లా బంద్ విజయవంతమైంది. పోలీసు వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి తమ కార్యకర్తల మాదిరి వాళ్ళ కాకి చొక్కలు తీసేసి వైసీపీ కద్దరు చొక్కల మాదిరి వాళ్ళని ఉపయోగించుకున్నాడు. నా దగ్గర ఉన్నటువంటి 50 మంది సిబ్బంది కూడా ఒకటే ఆవేదన వ్యక్తం చేశారు. పైన నుంచి ఆర్డర్స్ వచ్చినాయి సార్, ఇది చేస్తున్నటువంటి తప్పు, అయినా మేము ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పోతాడని కూడా చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేశారు. సో ఈ దెబ్బతో, ఈ బంద్తో, విజయవంతమైనటువంటి ఈ బంద్తో ఇప్పుడైనా ఈ ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలనేసి మీ ద్వారా నేను హెచ్చరిస్తున్నాను. అయితే గతంలో చూసుకుంటే మనం ఈ కర్నూలులో అవినాష్ రెడ్డి గారు సిబిఐ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడానికి కనీసం సిబిఐ ఎంక్వైరీ అవినాష్ రెడ్డికి సంబంధించి ఎంక్వైరీ కూడా చేయలేకపోయింది. అయితే ఒక ముఖ్యమంత్రి స్థాయి మాజీ ముఖ్యమంత్రిని ఈ విధంగా అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేయడానికి మీ పార్టీ ఏ విధంగా దీన్ని నిరసిస్తుంది? మీరు చూశారు, ఇది అవినాష్ రెడ్డిని కర్నూలు పక్కనే తెలుగుదేశం పార్టీ ఎదురుగా ఉన్నటువంటి హాస్పిటల్లో తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కార్యకర్తలందరూ కూడా వాళ్ళ కార్యకర్తలను అడ్డబెడితే సిబిఐ ఆఫీస్ పోయింది. ఈరోజు మేము ప్రజల కోసం మందు పిలుపునిస్తే అదే పోలీసును మాకు అడ్డబెట్టి అక్రమ అరెస్ట్ చేశారు. అంటే అక్కడికిక్కడ తేడా ఏమంటే అక్కడ పోలీసుల సహకారంతోనే అవినాష్ రెడ్డి బెయిల్ రాకుండా, బెయిల్ వచ్చేంత వరకు కూడా ఆయన కాపాడారు పోలీసు వ్యవస్థ. ఈరోజు ప్రజల కోసం మేము చేస్తుంటే అదే పోలీసుని అడ్డం పెట్టుకుని ఈ బంద్ ఫెయిల్ కావడానికి చేశారు. అయినా కర్నూలు జిల్లా బంద్ విజయవంతమైంది, ప్రజలు గెలిచారు. ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఓడిపోయాడని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తాను. అయితే గతంలో అవినాష్ రెడ్డి అరెస్ట్కు సంబంధించి కర్నూలు జిల్లాలో కార్యకర్తలు అయితేనేమి, వాళ్ళ పార్టీ నాయకులు అయితేనేమి బలంగా అతను రక్షించారనే ఒక వాదన వినిపిస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ విధంగా ప్రొటెక్ట్ చేయలేకపోయారనే ఒక వాదన అయితే ప్రజల్లో ఉంది. దీన్ని మీరు ఎలా స్పందిస్తారు? ఇక్కడ ఈ తేడా గమనించండి, అవినాష్ రెడ్డి విషయంలో పోలీసు వ్యవస్థ సహకరించింది, అక్కడ వైసీపీ క్యాడర్ ఏం చేసినా కూడా వాళ్ళు భరిస్తూ సిఐడికి అగ్నిస్ట్ చేశారు. ఇక్కడ లోకల్ పోలీస్, ఆంధ్రప్రదేశ్ పోలీస్, సిఐడి సహకరించలే. ఇక్కడ మా విషయంలో ఏమైంది, పోలీసు వ్యవస్థ మమ్మల్ని అరెస్ట్ చేసింది, జిల్లా అధ్యక్షుడు నన్ను గృహ నిర్బంధం చేసింది, మా ఇన్ఛార్జీలను గృహ నిర్బంధం చేసింది, మా క్యాడర్ అంతా అన్ని స్టేషన్లకు తరలించింది. అంటే ఇక్కడ మమ్మల్ని నిర్బంధించి బలవంతంగా ఈ బంద్ను ఆపాలని చూసింది. ఇది తేడా. అయినా మరి బంద్ విజయవంతం. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి ఈ 2 రోజుల్లో బెయిల్ రాకపోతే కనుక భవిష్యత్ కార్యాచరణ ఏమి చేయబడుతుంది? దానికి రాష్ట్ర కమిటీ ముఖ్య నాయకుల సమావేశం ఈరోజు మంగళగిరిలో నిర్వహించబడుతుంది. ఆ సమావేశంలో భవిష్యత్ ప్రణాళికకు సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకోబడతాయి. ఆ నిర్ణయాలకు అనుగుణంగా ప్రజల పక్షాన ప్రజలతో కలిసి ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేసి
ఈ మూర్ఖుడైనటువంటి ముఖ్యమంత్రిని మెడలు వంచేదాకా తెలుగుదేశం పార్టీ నిద్రపోదనేసి కూడా ఇది వరకు నేను తెలియజేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది తెలుగుదేశం పార్టీ ఏదైతే రాష్ట్ర బంద్ పిలుపుందో దీనికి సంబంధించి కర్నూలు జిల్లాలో బంద్ ప్రశాంత వాతావరణంలో జరిగిందని తెలుగుదేశం వీటిని తెలుపుతున్నటువంటి పరిస్థితి.